హే గైస్, షిప్ హియర్, వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు నేను మీకు వన్ ఇయర్ బ్యాక్ చేసిన ఒక ప్రాజెక్ట్ అయితే చూపిస్తుపోతున్నాను. సో ఇది ఆల్రెడీ వాళ్ళు రన్ చేసుకుంటున్నారు, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఏంటంటే, ఇది నేను ప్యాడీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో దీన్ని ఎక్కువ అంటే బయట వాళ్ళు ఎవరు యూజ్ చేయరు, ఇది ఆఫీస్ పర్పస్గా క్రియేట్ చేసుకున్న ఒక ప్రాజెక్టు. సో దీంట్లోని అడ్మిను ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు, అలాగే వాళ్ళ అకౌంటెంట్ మాత్రమే దీన్ని యూజ్ చేస్తుంటారు. మ్యాక్సిమం 3 మెంబర్స్ అయితే దీన్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో వీళ్ళు ఏంటంటే, రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్స్కి పంపిస్తుంటారన్నమాట. సో ఇక్కడ పంపిస్తున్న పార్టీకి మిల్కి మధ్యలో వీళ్ళైతే మేనేజ్మెంట్ చేస్తుంటారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అంటే ఇది ఒక బ్యాలెన్స్ షీట్ లాగా, బ్యాలెన్స్ షీట్ లాంటి ఒక ప్రాజెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒకసారి ఈ మొత్తం ప్రాజెక్ట్లోకి లాగిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో యూజర్ ఐడీస్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సింపుల్ యూజర్ ఇంటర్ఫేసే, నేను మొత్తం నేనే మేనేజ్ చేస్తూ వచ్చాను కాబట్టి నేను అందులోనూ డిజైన్ కాదు. ఓకే, సో టెంప్లెట్ని యూజ్ చేసుకొని మనం అయితే ఈ విధంగా డిజైన్ చేస్తాం ప్రాజెక్ట్ని. ఓకే, అండ్ ఇది టెస్టింగ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, నేను జస్ట్ వాళ్ళు ముగ్గురే యూజ్ చేస్తుంటారు కాబట్టి నేనైతే జస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసానమాట, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా. సో ఇక్కడ మనకి మెయిన్గా 3 మెంబర్స్ ఉంటారనమాట, ఒకటి పార్టీ, మిల్స్, ఇంకా అడ్మిన్ ఉంటారు. ఓకే, సో అడ్మినే ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. పార్టీ ఎవరైతే లారీ లోడ్స్ని పంపిస్తుంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా పార్టీలో ఉంటాయి. ఇప్పుడు ఈ అడ్మిన్ దగ్గరికి ఈ పార్టీ వాళ్ళు ధాన్యం మొత్తాన్ని, లోడ్స్ని పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిన ధాన్యం మొత్తాన్ని మిల్స్కి సెండ్ చేస్తారన్నమాట. మరలా మిల్స్ దగ్గర నుంచి పేమెంట్స్ వస్తే ఆ పేమెంట్స్ని పార్టీకి సెండ్ చేస్తారు. ఓకే, అట్లాగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాం దీంట్లో. ఓకే, సో అయితే ఫస్ట్ మనం పార్టీ వాళ్ళు పంపించాలంటే పంపించిన డేటా అనేది మన దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ యూజర్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఇది ఆన్గోయింగ్ అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను డేటా ఎంటర్ చేస్తే మరలా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఏమీ ఎంటర్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను ఏమేమి ఫీల్డ్స్ వాళ్ళకి కావాలనుకున్నారో. సో ఇక్కడ కేఎల్ నెంబర్ అంటే వాళ్ళు నోట్ చేసుకుంటారన్నమాట, ఐడి, కిరాయి నెంబర్ అని ఉంటుందంట. ఓకే, సో దానికి సంబంధించిన నెంబరు, మిల్ నేము, సో మిల్ ప్లేస్ ఎక్కడ ఉంది, మిల్ రేట్ ఎంత తీసుకుంటున్నారు. ఓకే, సో మిల్ వెయిట్ ఏంటి, ఓకే ఎంత అంటే ఎన్ని కేజీలు పంపిస్తున్నారని, అంటే రిమార్క్స్ అంటే ఏమన్నా తరుగు అట్లా ఉంటాయి కదా దానికి సంబంధించి. ఇదంతా వడ్లకి సంబంధించిన వ్యాపారం అనమాట. ఓకే, టోటల్ బ్యాగ్స్ ఎన్ని, ఓకే గోదావరి. ఓకే, నెక్స్ట్ పార్టీ నేమ్, సో ఎవరు పంపించారు. ఓకే, సో అలాగే పార్టీ వెయిట్, పార్టీకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు వెయిట్ ఎంత ఉంది అనేది, అలాగే పార్టీకి రేట్ ఎంత కడుతున్నాం అనేది. ఓకే, సో ప్యాడీ వెరైటీ అంటే ఇప్పుడు నెల్లూరు మసూర, 1015 అట్లా ఉంటాయి కదా, దానికి సంబంధించింది అనమాట. ఓకే, సో పార్టీ రిమార్క్స్ అంటే అక్కడే వాళ్ళు ఏమన్నా తరుగులు తీసుకున్నారా అనేది. ఓకే, నెక్స్ట్ పార్టీ టోటల్ బ్యాగ్స్, వాళ్ళు సెండ్ చేసినప్పుడు టోటల్ బ్యాగ్స్ ఎన్ని అని, లారీ నెంబరు, ఏ లారీతో పంపిస్తున్నారు అనే దాని గురించి, అడ్వాన్స్ ఏమైనా ఇచ్చారా లారీకి అనేది, అండ్ ఎంటర్ లారీ టోటల్ ఫేర్, మొత్తం లారీకి సంబంధించిన ఛార్జెస్ అనమాట ఇవి, అండ్ గన్ని క్వాంటిటీ అంటే గోదాములు క్వాంటిటీ అనమాట, అలాగే ఒక్కొక్క గోదాంకి ఎంత ప్రైస్ పడింది. సో వాళ్ళు కట్టించేటప్పుడు అంటే ప్రైస్ క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ మనకి పార్టీ రేట్ని బేస్ చేసుకుని ఇస్తున్నామా లేకపోతే మిల్ బేస్ చేసుకుని ఇస్తున్నామా అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట వీటిల్లో. అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్టీ టైప్ వచ్చేసి అంటే వాళ్ళు ఒక గోతాంకి 78 కేజీస్ పంపిస్తున్నారా, 79 కేజీస్ పంపిస్తున్నారా, అలాగే మనం వీళ్ళు చెన్నైకి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారంట ధాన్యాన్ని. సో దానికి సంబంధించింది కూడా ఇక్కడ మనం అంటే డెలివరీకి సంబంధించింది ఉంది కదా, సో ఇది అయితే ఇస్తారనమాట. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్లో అయితే చేస్తుంటాము. ఓకే, అలాగే మిల్క్ సెండ్ చేసినప్పుడు కూడా అవి అలాంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి, డెలివరీ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా మనం నీట్గా మెన్షన్ చేస్తున్నాం ఒక్కొక్కటి ఏంటనేది. ఓకే, సో ఇవి మనకు కొంచెం అర్థం కాకపోవచ్చు, వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారంగా నేనైతే డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చేసి మిల్ క్రియేట్ అవుతుంది, ఇంకోటి పార్టీ క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం పార్టీలోకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని రికార్డ్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది. సో అంటే వాళ్ళు 2 సీజన్స్కి చూస్తుంటారన్నమాట ఈ ప్రాజెక్ట్ని. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కొంత డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు.
ఇక్కడ మనకి ఫస్ట్ వాళ్ళ నేమ్ కనిపిస్తుంటుంది, అలాగే వాళ్ళ అడ్రస్ కనిపిస్తుంటుంది. సో పార్టీకి మనం పేమెంట్స్ చేయాలి, ఎందుకంటే పార్టీ మనకి ధాన్యాన్ని సెండ్ చేస్తారు, మనం వచ్చిన ధాన్యాన్ని మొత్తాన్ని మనం మిల్ సెండ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి మిల్ నుంచి పేమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్ని మనం పార్టీకి ఇస్తారనమాట. సో అక్కడ మనకి ఏదైనా బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట, ఇక్కడ మనకు 5 రూపీస్ మిగిలింది. ఓకే, అట్లాగా అంటే ఇది 5 రూపీస్ అనేది మ్యాటర్ కాదులేండి ఈ బిజినెస్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎన్ఎస్పేట్ అనేది కదా, సో ఇక్కడ మనకి 7,96,000 సంథింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో వీళ్ళకి ఒక 10,000 బ్యాలెన్స్ ఉంది. అట్లాగా మనకి ఇక్కడ క్లియర్గా బ్యాలెన్స్ కనిపిస్తుంటాయి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆ పార్టీకి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, స్టేటస్లో మనకి ఎస్ ఉంది, అంటే వీళ్ళకి మనం పేమెంట్ చేసేస్తామని. ఓకే, యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏమన్నా డీటెయిల్స్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా మనం ఎడిట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్, డేటు, అక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పడి వాళ్ళ క్యాలిక్యులేషన్ టైప్ ప్రకారంగా మనకి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వాలన్నది. ఓకే, అండ్ ఎడిట్ లెడ్జర్ మీద క్లిక్ చేసి మనం అయితే అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చాం, ఏ అకౌంట్ నెంబర్కి ఇచ్చాం, ఏ డేట్ని ఇచ్చాం అనే దాన్ని మనం సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇది లెడ్జర్ ఎంట్రీ కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వ్యూ లెడ్జర్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి ఏ డేట్న ఎంత ఎంత పేమెంట్ చేస్తాం అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది. అండ్ పేమెంట్ స్టేటస్లు అన్నీ కూడా ఎస్లో ఉన్నాయి. ఓకే, అది గమనించవచ్చు మీరు. అండ్ వీళ్ళకి ఎంత డేట్ ఎంత వచ్చింది మిల్ నుంచి, మనకి మనం మిల్ నుంచి తీసుకున్న అమౌంట్ని ఎంత మనం వాళ్ళకి పార్టీకి సెండ్ చేసామనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. ఈ విధంగా పార్టీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం గ్రాప్ చేస్తుంటాము. అలాగే ఇక్కడ మనకి ఇది తీసుకుందాం, ఈ అకౌంట్లో చూడండి పేమెంట్ స్టేటస్ ఉంది, అండ్ బ్యాలెన్స్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడైతే మిల్ నుంచి అమౌంట్ వస్తుందో అప్పుడు మనం ఇక్కడ అయితే అమౌంట్ని పార్టీకి ఇస్తాం అనమాట. సో ఈ అమౌంట్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టేటస్ అనేది ఎస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మిల్స్లోకి వెళ్తే మనం మిల్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మనకి డిజైన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏంటంటే మిల్ మనకి ఎంత ఇవ్వాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట, అడ్మిన్కి సంబంధించిన గురించి మాట్లాడుతుంది, నాకు కాదు. సో ఇక్కడ మనకి భరణి రైస్ మిల్ అనేవాళ్ళు 33 lakh సంథింగ్ ఇవ్వాలి. సో వాళ్ళ అడ్రస్ ఎక్కడంటే మిర్యాల కూడా, వీళ్ళు సెండ్ చేసింది అక్కడికి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి చూడండి. సో ఏ డేట్ని సెండ్ చేశారు, ఓకే, సో ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఇంకా వీళ్ళు అమౌంట్ని పే చేయలేదు అందుకే స్టేటస్ అన్నీ కూడా ఉన్నాయి. ఎడిట్ యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ డేటాని ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తే చేంజ్ చేయొచ్చు. ప్యాడ్ వెరైటీకి సంబంధించిన డీటెయిల్స్, లారీ నెంబర్స్ కూడా క్లియర్గా ఉంటాయన్నమాట. సో దట్ వీళ్ళు ఈజీగా ట్రాక్ చేస్తారనమాట మనకి వాళ్ళు ఎంత ఇవ్వాలి, ఏ డేట్ని ఎవరికి పంపించామనేది నీట్గా రికార్డ్స్గా క్రియేట్ అయినాయి కాబట్టి మనకి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏమన్నా మనకి పేమెంట్ ఇస్తే అక్కడ మనం ఎంటర్ చేసుకుంటాం, సో ఈ పేమెంట్ ఇక్కడ వచ్చింది అనేది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ డిడక్ట్ అవుతుంటుంది అనమాట. ఇక్కడ చూడండి అమౌంట్ రిసీవ్డ్ నన్ను ఉంది కదా ఇక్కడ. సో వన్స్ వాళ్ళు ఏమైనా అమౌంట్ ఇస్తే ఇక్కడ మనకి క్రియేట్ అయ్యి ఇంకా టోటల్ అమౌంట్ ఎంత రావాలనేది ఇక్కడ మనకి చూపిస్తుంది, లేకపోతే బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది కూడా ఇక్కడ మనకి అయితే క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ మీరు క్లిక్ చేశారనుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి డౌన్లోడ్ అవుతాయి. సో అంటే ఏ ఫీల్డ్స్ కావాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట యాజ్ పర్ ఎక్సెల్ షీటు. వన్స్ ఈ అకౌంట్ అంతా కంప్లీట్ అయిందనుకోండి, అంటే వాళ్ళు పేమెంట్స్ అన్నీ చేశారనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా డౌన్లోడ్ చేసి వాళ్ళకి సెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, అంటే ఇది ఒక రిపోర్టింగ్ సెక్షన్ అనమాట మనకి. సో ఏ డేట్ని ఎవరికి ఎంత ఎంత సెండ్ చేశామనేది కూడా ఇక్కడ మనకి అమౌంట్ ఏమైంది, సో స్టేటస్ ఫాల్స్లో ఉంది కాబట్టి నో అనమాట. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగోండి అని ప్రూఫ్గా అయితే వాళ్ళు ఈ రికార్డ్ని సెండ్ చేస్తారనమాట, ఈ రిపోర్ట్ కార్డ్ని. ఓకే, సో అందుకోసమే ఈ డౌన్లోడ్ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్లోకి వెళ్ళామనుకోండి, లెడ్జర్ ఇంకా మంచిగా ఉంటుంది చూడండి. సో ఓవరాల్గా అంటే ఇది ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఓవరాల్గా అన్ని పార్టీస్కి అన్ని మిల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇప్పుడు. అలాగే వీళ్ళకి ఎంత పేమెంట్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో మిల్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ, అంటే మిల్ నుంచి మనకి ఇంకా ఎంత రావాలనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంటుంది. ఓకే, నెక్స్ట్ పార్టీ మనకి ఎంత పే చేయాలి, పార్టీలకి ఎంత పే చేయాలనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. టోటల్ మిల్ అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది, అంటే టర్న్ ఓవర్ అనమాట. అండ్ మిల్స్ ఎంత పే చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది, టోటల్ పార్టీ అమౌంట్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది, అలాగే పార్టీకి మనం ఎంత పే చేస్తాం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మనకైతే కనిపిస్తుంటాయి చూడండి, ఎవరెవరికి ఇచ్చాము ఏంటి అనేది, ఏ డేట్న. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం రికార్డ్ చేస్తుంటాం, ఇది కంప్లీట్ లెడ్జర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి
మనం ఐటీఎస్లోకి వెళ్తే ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించింది. ఎవరికైనా మనం అడ్మిన్ కానీ అప్పించినట్లయితే వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేస్తారనమాట. సో వ్యూ క్రెడిట్స్లోకి వెళ్తే మనకి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి చూడండి. పలానా వ్యక్తికి మనం ఇంత అమౌంట్ ఇచ్చాము, సో ఈ రోజుకి 2 రూపీస్ వడ్డీ ఇంట్రెస్ట్ లెక్కన మనకి ఎంత అమౌంట్ అయితే ఇక్కడ వచ్చి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. అండ్ వాళ్ళు పే చేస్తారా లేదన్నది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. సో పే చేస్తే అది మనకి టిక్ మార్క్ పడుతుంది, పే చేయకపోతే మనకి ఇంటూ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే న్యూ ఎంట్రీని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళు అయితే అమౌంట్ని ఎంటర్ చేస్తారు. అలాగే వ్యూ డెబిట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డెబిట్ ఎంట్రీస్, అంటే ఎవరికైనా మనం ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించింది. నెక్స్ట్ పిఎన్ఎల్కి సంబంధించి చూస్తే సో టోటల్గా మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఒక పార్టీకి ఒక మిల్లుకి సంబంధించి మనం ఎంత నష్టపోతున్నాం, ఎంత వస్తుంది అనేది ఈ బిజినెస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఈవెన్ మనం సెట్ చేసి కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం ఈ సంతోష్ కుమార్ అనే దాన్ని తీసుకుంటున్నాను నేను. సంతోష్ కుమార్ని తీసుకొని ఇక్కడ ఓన్లీ ఆ రికార్డ్ మాత్రం చూద్దాం అనుకుంటే, సో ఇప్పుడు నేను సెట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన ఓన్లీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా కనిపిస్తుంటాయి మనకి. సో వీళ్ళు మిల్ నుంచి ఏ అమౌంట్ అయితే వచ్చింది అండ్ ఈ అమౌంట్ అయితే మనకి పే చేస్తారు, మనకి ఎంత ప్రాఫిట్ అంటే ఇంకా ఇంత బ్యాలెన్స్ అయితే ఉందనేది క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. మీరు ఓన్లీ పిఎన్ఎల్ మీద క్లిక్ చేస్తే ఓవరాల్గా మిల్లు పార్టీకి సంబంధించిన డేటా, సరే ఇది ఓన్లీ మిల్స్కి సంబంధించిన డేటా. సో మిల్స్ మొత్తానికి సంబంధించిన డేటాలో మనం ఎంతెంత వస్తుంది మనకి ప్రాఫిట్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి టోటల్ మిల్ అమౌంట్ ఎంత వచ్చింది, మనం టోటల్ పార్టీకి ఎంత పే చేసాము అండ్ మిల్ నుంచి వచ్చిన అమౌంట్ మైనస్ పార్టీకి ఇచ్చిన అమౌంట్ మిగిలిందే మన ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. సో దాన్ని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలని డౌన్లోడ్ చేసుకొని అయితే చూడొచ్చు. సో ఈ డౌన్లోడ్ రిపోర్ట్లో కూడా మనకి క్లియర్గా పార్టీని ఎంత వచ్చింది, ఏ పార్టీ ఏ మిల్లు ఎంత అమౌంట్ పార్టీకి ఇచ్చాం అండ్ ఎంత అమౌంట్ మిల్ నుంచి మనకు వచ్చింది, సో మనకి ఎంత మిగిలింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెర్చ్ బటన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ విధంగా అయితే మనం సెర్చ్ చేసుకుని కూడా పిఎన్ఎల్ రిపోర్ట్ని చూడొచ్చు. అలాగే హోమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ కూడా సెర్చ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ మనం ఒక సెర్చ్ బటన్ అయితే ఇచ్చాం, ఈ సెర్చ్ బటన్లో వాళ్ళు కానీ మనకి కరెక్ట్ నేమ్ కానీ ఇచ్చినట్లయితే ఎవరైతే వీళ్ళు పార్టీని కానీ మిల్లుని కానీ చూద్దాం అనుకుంటున్నారో సో ఆ డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి పార్టీలో సెర్చ్ చేస్తున్నాం అనేది. ఓకే, మనం సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పర్టికులర్గా ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం మరలా పార్టీ సెక్షన్లోకి వెళ్తాను. ఓకే, సో ఇట్లాగా మనం సెర్చ్ కూడా ఇచ్చాము. ఓకే, సో లాగౌట్ మీద క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. సో ఇది ఓవరాల్గా ప్రాజెక్టు. అలాగే మనకి సైట్ నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఈ ప్యానల్ కూడా ఉంటుంది అనమాట. అడ్మిన్కి సంబంధించి ఏవైనా యాక్షన్స్ లేదా వాళ్ళు ఏమైనా డిలీట్ చేయాలనుకుంటున్నారు రికార్డ్స్ని ఓన్లీ అడ్మిన్ మాత్రమే చేస్తారు, అకౌంటెంట్స్ వీళ్ళకి యాక్సెస్ ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇది కంప్లీట్గా మనం క్రియేట్ చేసిన ఒక మేనేజ్మెంట్ ప్రాజెక్టు. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రాజెక్టు నేను సింగిల్ హ్యాండెడ్గా మేనేజ్ చేస్తూ వచ్చానమాట. సో దీనికి మనం ఎస్క్యూఎల్ లైట్ డేటాబేస్ని యూజ్ చేస్తాం అండ్ డిజాంగోని యూజ్ చేసి ఇదంతా కూడా బూట్స్ట్రాప్ టెంప్లెట్స్, సో వాటిని యూజ్ చేసుకొని అయితే నేను ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని క్రియేట్ చేశాను. సో మీకు అర్థమైందని అనుకుంటాను ప్రాజెక్టు ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఆఫ్కోర్స్ నేను ఇదైతే టెస్టింగ్కి ఇవ్వలేదు, సో జస్ట్ వాళ్ళు 3 మెంబర్స్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సరిపడా మనం అయితే క్రియేట్ చేసి ఇచ్చాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.